ఏదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, రోడ్డు మీద తిరిగారు, తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయ్యిందంట. ఓకే, ఎవరు ఫెయిలర్? నా గవర్నమెంట్. ఇప్పుడు ఎవరి గవర్నమెంట్? ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? ముఖ్యమంత్రి పైన రాళ్లేస్తే నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. నువ్వే కదా ముఖ్యమంత్రి, నేను కాదు కదా. ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు, గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద మోపేదానికి ప్రయత్నం చేశావు. ఇప్పుడు నీ చెల్లెలు అడుగుతా ఉంది రోడ్డెక్కి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు, నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తపు మరకలో కూరకపోయిందని నీ చెల్లెలు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు. నాకు నేరాలు అంటగడతావా నువ్వు? నేను నేరాలు చెయ్యను, నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను, ఎవరిని వదిలిపెట్టను. ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు, పవన్ కళ్యాణ్ పైన దాడులు చేశారు. ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ లో దిగితే నేరుగా ఆయన పోనీయకుండా చేస్తే, కారులో నిలబడుకోనీయకుండా చేస్తే, కారులో కూర్చోబెట్టి హోటల్కి వెళితే హోటల్ నుంచి 24 గంటల్లో ఇమ్మీడియట్ గా మీరు వదిలిపెట్టి విశాఖపట్నం వదిలిపెట్టి పోవాలని ఈ పోలీసులు హుకుం జారీ చేస్తారు. ఉన్మాది జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అడుగుతున్నా, మీ తాత జాగీరా ఈ విశాఖపట్నం అని అడుగుతున్నా. అదేంటి చిత్రమో పాపం, ఎప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్ గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడం, అంత హై సెక్యూరిటీ, సిఐఎస్ఎఫ్ ఉన్న ఎయిర్పోర్ట్, వైజాగ్ ఎయిర్పోర్ట్ లో 2019కి కోడి కత్తితో గాయం చేశారంట అప్పుడు. సరే మనందరం ఏం చేసాం, జనం కూడా ఏంటి కదా, మన తిలక్ గారు చెప్పినట్టుగా, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చెప్పినట్టుగా, కొడవగంటి మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా, మనందరం మధ్యతరగతి మనుషులు. మనందరికి ఏంటంటే అధికారం ఉన్నోడు డబ్బున్నోడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం. పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ను ఎవరిని కత్తితో పొడిచినా పాప ఆయన ఏ పరిస్థితుల్లో పొడిచారో పాపను అండి, పాపం చంపేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారు తెలియదండి మాకు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం? ఇది సగటు మధ్యతరగతి మనం చేసే తప్పు. ఇది మన హక్కులు మనం తెలుసుకోవట్లేదు. జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందయ్యా? మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు? మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు? అప్పుడు ఏమైపోయినాయి? అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా? అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్ట? ఏమో ఎవడు చేశాడో, నా సంతాపం, నా సారీ, నా సంతాపం, నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున, స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న? ఆయనకి కొంచెము మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతను ఇలా టప్పులు కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు? తెలియదు కదా, ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో లేదు నిజంగా పోనీ. ఒకసారి నాన్నా పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్నా పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం. సరే నిజంగా మీ మీద రాయిస్తుండి, మీరు పట్టుకోండి. దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈరోజు వరకు మీరు పట్టుకోలేదు, జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత, కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంటల్ డ్రామాలు దయచేసి ఆపండి. ఈ నాటకాలు భరించలేకపోతున్నాం, నాటకాలు భరించలేకపోతున్నాం. నేను వచ్చేటప్పుడు నా మీద బోల్డ్ రాళ్ళు పడతా ఉంటాయి. మనకి పీఆర్పీ టైంలో నేను ఖమ్మం వెళ్తూ ఉంటే నా మీద రాళ్ల వర్షం, మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయినాయి, నాకు ఈపుల మీద రాళ్ళు పడ్డాయి. ఆ రోజు చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు.
మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. మరి దెబ్బలు తిని మేము వచ్చాం, నా స్టేజీలు కూల్చేశారు. కాదు నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా, ముఖ్యమంత్రిని కాదు కదా, మన కథలు ఎవరికి తెలియ, మన కథలు ఎవరికి తెలియ. జగన్ గారికి ఇంత రాగానే అయ్యయ్యో ఎంత బాధ జరిగిపోయండి, అయ్యయ్యో పాపం. అమర్నాథ్ని తిరుగు తోటలో కాల్ చేస్తే పాపం పాపం లేదు, అది వైసీపీ వాళ్ళకి పట్టదు. రేపల్లెలో ఒక ఆడపడుచుని దారుణంగా భర్త ముందు మనకి మానాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారండి, అలా అనుకోలేదండి. దొంగలని దుర్మార్గులు వెనకేసుకొచ్చే వస్తే మనుషులు. జగన్ గారిది ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారయ్యా, పోలీస్ అధికారులు ఏమయ్యారు, డీజీపీ గారు ఏమైపోయారు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు, ఏమైపోయారు మీరంతా? ఒక అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవడన్నా సంతోషిస్తాడు? మనకి నిజంగా సాహసిస్తాడా? నిజంగా ఇంత యంత్రాంగం ఉండి పట్టుకోవడానికి మీకు ఎంతసేపు పట్టుకోవడానికి? రేపొద్దున ఎవడన్నా పట్టుకుని కూడా వాళ్ళు ప్రేరేపించారు, వీళ్ళు మీ వాడే చేశాడేమో. 2019లో మీ కూర్చోబెట్టి కోడి కత్తి కోసం జగన్ గారు సీఎం అవ్వాలని డ్రా మాటానికి నేనే పొడిచానని ఆ అబ్బాయి చెప్పాడు. ఈరోజు అలాగే చేశారేమో కనుక్కోండి. కానీ నేను మీకు చెప్తున్నాను, ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు, దయచేసి పడకండి. నిరుద్వందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి. అరే ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు, సొంత చెల్లెళ్ళు, అరే మా నాన్నగారిని చంపేశారు, మా చిన్నాయిని చంపేశాడంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి 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 చంపితే అందరూ గుండి పొడిచి పడిపోయాడండి, గుండి పొడిచి పడిపోయండి. వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం? ఈరోజు ఆయన వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్, ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి వైరాలజిస్ట్, కరోనా లాంటి వైరస్ని ఆవిడ దాని మీద నిజంగా వైద్యం చేయగలిగే వ్యక్తి. ఆవిడ కూర్చొని నా తండ్రిని చంపేశారు, నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరాళ్ళని. ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు ముడుచు కూర్చున్నాం మనందరం. మనకి పౌరుషం చచ్చిపోయింది, మనందరికి చచ్చిపోయింది. ఎందుకు నేను వ్యతిరేక ఓటు చీలద్దు 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 ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవాడు అక్కడ కూర్చొని మనందరినీ పొడుస్తా చంపుతా దోపిడీ చేస్తా ఉంటే ఎంతకాలం భరిస్తాం, ఎంతకాలం? సుగాలి ప్రీతి 14 ఏళ్ళ బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు? జగన్మోహన్కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతుంది. సగటు మనిషి బాధ మనకి తెలియదు, సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు మనదే, మనకు పౌరుషం చచ్చిపోయింది. ఇందాక తెనాలో చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు, దాస్యాన్ని ఆపేద్దాం. ఐ డోంట్ వాంట్ టు బి పొలిటికలీ రైట్, ఐ డోంట్ వాంట్ టు బి డిప్లొమాటికలీ రైట్, ఐ డోంట్ వాంట్ టు బి కన్వీనియంట్, ఐ వాంట్ బి రైట్. అందుకని డిప్లొమసీ పక్కన పెట్టి గుండె లోతుల నుంచి రాజకీయం చేద్దాం, గుండె లోతుల నుంచి పాలిటిక్స్ చేద్దాం. మనమెవరం కులాలకి ప్రాంతాలకి దాటి గుంటూరు వినుకొండలో పుట్టిన జాషువా ఆయన స్ఫూర్తితోటి విశ్వనరుడి స్ఫూర్తిని తీసుకెళ్తే తప్ప ఈ ప్రభుత్వాలని మనం మార్చలేం. చంద్రబాబు గారికి, ముఖ్యంగా ఆలపాటి రాజా గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేము అందరం కూడా కూర్చొని నా సైజు నేను తగ్గించుకున్నా, జనసేన ఓటు పెరిగి కూడా నేను ఎందుకు తగ్గించుకున్నానంటే మీరు గెలవడానికి తగ్గించుకున్నా. ఇంకొకసారి ఈ ప్రభుత్వాన్ని మనం తీసుకోలేం. ముఖ్యంగా ఇస్లాం సమాజం, నా మహిళలందరికీ చెప్తున్నా, ఆడపడుచులందరికీ చెప్తున్నా, దారి పొడవున ఇస్లాం మతాన్ని ధర్మాన్ని పాటించే ఆడపడుచులందరికీ చెప్తున్నా, ఇస్లాం మా పాటించే సోదరులందరికీ చెప్తా ఉన్నా, మీరు చెప్పండి, నేను భారతీయ జనతా పార్టీతో ఉంటే మీరు నాకు, నువ్వు భారతీయ జనతా పార్టీతో ఉన్నావు కానీ ఓటేయరు. ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారికి కాలు దెబ్బకి దెబ్బ తగిలితే మరి నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకి పాపం జాగ్రత్త హెల్త్ తీసుకోమని చెప్పారు. అప్పుడు మీరు దానికైతే మీరు దానికి కూడా ఓటేయకూడదు. మరి
ఇది నేను మోసం చేయట్లేదు. ఇస్లాం సమాజాన్ని ఈసారి మీరు విఘ్నతో ఓటేయండి. నేను మీకు ప్రత్యేకించి నాదిండ్ల మనోహర్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలోని ఇస్లాం సమాజాన్ని అందరికీ, సోదరి సోదరి మనందరికీ, ఎందుకంటే నేను అద్భుతమైన ప్రతిభ చూశాను, అమేజింగ్ టెక్నీషియన్స్ని చూశాను, ఆటోనగర్ లాంటి చోట అద్భుతమైన మెకానిక్స్ని చూశాను. ఎలాంటి మీ దగ్గర స్కిల్ ఉందో నాకు తెలుసు. అలాగే మిమ్మల్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం, మీ చేత మిమ్మల్ని కూడా ఆదుకుంటాం. కాకపోతే నేను మిమ్మల్ని కూర్చోబెట్టి నేను డ్రామాలు చేయను అంతే. నేను చెప్తున్నాను ఇస్లాం సోదరులు సోదరిమణులందరికీ, అమ్మ నేను మనస్ఫూర్తిగా చేసేవాడిని అమ్మా. నేను మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము ఆదుకునేవాళ్ళం అమ్మా. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను షాదీ కణాలతో పాటు, తోఫాలతో పాటు కౌలు రైతుల కోసం నేను సిద్ధపడ్డ మనకి కడపకెళ్తే ఒక సోదరు అడిగింది, ముస్లిం మా కుల మనకి మా మతానికి చెందిన ఒక సోదరు అడిగింది, అమ్మ నీకేం కావాలి అంటే ఏం లేదన్నా, నాకు ఎస్ఐ కావాలనుంది, ట్రైనింగ్ పంపించను అని అడిగింది. డబ్బులు అడగలేదు. ఎంతమంది ఉన్నారు అలాంటి ఆడపడుచులకు మేము అండగా ఉంటామమ్మా. డబ్బులు జగన్లాగా అడ్డగోలుగా దోచేయమ్మా, మాకు అవసరం లేదమ్మా. మీ ఓట్లని మేము ఓట్ బ్యాంక్గా వాడము. ఇస్లాం పెద్దలందరికీ చెప్తా ఉంటాను, నేను మిమ్మల్ని ఓట్ బ్యాంకుగా వాడము, మా కూటమి మిమ్మల్ని ఓట్ బ్యాంకుగా వాడదు. మీ మీద ఈగ వాలితే మేము వచ్చి మీకు అండగా ఉంటాము.